अंदर की नमस्कार। ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 7వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని సీత ఇష్టాలు పాఠానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం। ఈ పాఠం యొక్క ప్రక్రియ బుర్ర కథ ఇతివృత్తం బాలికల విద్య కవి రచయితల బృందం। బుర్ర కథలో కథ చెప్పేవాడు కథకుడు, ఉపన్యాసం ఇచ్చేవాడు వక్త, హరికథ చెప్పేవాడు హరిదాసు। ఈ పాఠంలోని పాత్రలు శ్రావణి, కృష్ణవేణి, రాజు, రోజా। ఈ పాఠంలోని కథకురాలు కృష్ణవేణి। ఈ పాఠంలోని వంతులు రాజు, రోజా। ఈ పాఠంలోని టీచర్ పేరు శ్రావణి। సీత తల్లిదండ్రుల పేర్లు శివయ్య, గౌరమ్మ। నాంపల్లిలో బాలికల కోసం పాఠశాలలను ప్రారంభించిన వారు అఘోరనాథ చటోపాధ్యాయ గారి భార్య వరద సుందరి దేవి గారు। గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసిన మహిళ రత్న దేశాయి। సరోజిని నాయుడు గారి తండ్రి పేరు అఘోరనాథ చటోపాధ్యాయ। మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం। అని తెలిపిన వారు సర్వేపల్లి రాధాకృష్ణన్। అర్థాలు, ప్రాచుర్యం, విస్తారము, సూక్తులు, మంచి మాటలు, అంతరిక్షం, ఆకాశం, అభ్యున్నతి, అభివృద్ధి, ప్రతిభ, తెలివి, అలవోక, అప్రయత్నము, తల్లడిల్లు, కలతపడు, మంజరి, గుత్తి, మకాం, నివాసం, నేపథ్యం, తెర వెనుక జరిగినది, కీలక పాత్ర, ప్రధాన పాత్ర, బీజం, విత్తనం, సమరం, యుద్ధం, మహత్కార్యం, గొప్ప పని, మహిజం, చెట్టు, పక్కా, ఖచ్చితంగా, ప్రాంగణం, ముంగిలి, పైడి బొమ్మ, బంగారు బొమ్మ, సహనము, ఓర్పు, అలవోకగా, తేలికగా, ప్రకృతి వికృతులు, కథ, కథ, సిరులు, శ్రీలు, గాథ, గాథ, సన్యాసి, సన్నాసి, కాకము, కాకి, దీపము, దివ్వే, బ్రహ్మ, బొమ్మ, శాస్త్రం, చట్టం, ప్రయాణం, పయనం, సిరి, శ్రీ, విషము, విషము, దంపతులు, జంపతులు, విజ్ఞానము, విజ్ఞానము, అక్షరము, అక్కరము, సందులు।
జాతీయ దినోత్సవం, జాతీయ దిన ప్లస్ ఉత్సవం, గుణసంధి. పల్లెటూరు, పల్లె ప్లస్ ఊరు, టుగాగమ సంధి. కథకురాలు, కథక ప్లస్ ఆలు, రుగాగమ సంధి. దిగ్విజయం, దిక్ ప్లస్ విజయం, జస్వ సంధి. ఇందక్క, ఏంది ప్లస్ అక్క, ఇకార సంధి. రసాబస, రస ప్లస్ అబస, సవర్ణ దీర్ఘ సంధి. చెక్కనమ్మ, చెక్కని ప్లస్ అమ్మ, ఇకార సంధి. పదహారేళ్ళు, పదహారు ప్లస్ ఏళ్ళు, ఉత్వ సంధి. కొవ్వొత్తి, కొవ్వు ప్లస్ ఒత్తి, ఉత్వ సంధి. అభ్యున్నతి, అభి ప్లస్ ఉన్నతి, యనాదేశ సంధి. చిన్నక్క, చిన్న ప్లస్ అక్క, అత్వ సంధి. ఏమున్నది, ఏమి ప్లస్ ఉన్నది, ఇత్వ సంధి. ప్రధాన ఉపాధ్యాయుడు, ప్రధాన ప్లస్ ఉపాధ్యాయుడు, గుణసంధి. నాయకురాలు, నాయక ప్లస్ ఆలు, రుగాగమ సంధి. సీతక్క, సీత ప్లస్ అక్క, అత్వ సంధి. సమాసాలు, సీత ఇష్టాలు, సీత యొక్క ఇష్టాలు, షష్ఠీ తత్పురుష సమాసం. ప్రజా చైతన్యం, ప్రజల యొక్క చైతన్యం, షష్ఠీ తత్పురుష సమాసం. దిగ్విజయం, దిక్కుల యొక్క విజయం, షష్ఠీ తత్పురుష సమాసం. చదువు బీజాలు, చదువునకు బీజాలు, షష్ఠీ తత్పురుష సమాసం. అక్షరమాల, అక్షరముల యొక్క మాల, షష్ఠీ తత్పురుష సమాసం. ఉన్నత పాఠశాల, ఉన్నతమైన పాఠశాల, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. మంచి కథలు, మంచివైన కథలు, విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. స్వరాజ్య సమరం, స్వరాజ్యం కొరకు సమరం, చతుర్థి తత్పురుష సమాసం. రెండు పక్కల, రెండైన పక్కలు, ద్విగు సమాసం. నాలుగు రాళ్ళు, నాలుగు సంఖ్య గల రాళ్ళు, ద్విగు సమాసం. తల్లిదండ్రులు, తల్లి తండ్రి, ద్వంద్వ సమాసం. లవకుశలు, లవుడు కుశుడు, ద్వంద్వ సమాసం. అన్యాయము, న్యాయము కానిది, నన్ తత్పురుష సమాసం. అనవసరము, అవసరం కానిది, నన్ తత్పురుష సమాసం. వాక్యాల రకాలు, సీత కలెక్టర్ అయిందా, ప్రశ్నార్థక వాక్యం. మీరు తర్వాత కొట్టుకోవచ్చు, అనుమత్వర్ధక వాక్యం. అక్క చెప్పేది విను, విద్వర్ధక వాక్యం. రసాపస చేయకండి, నిషేధార్థక వాక్యం. ముందు సీత ఇష్టాలు విను, విద్వర్ధక వాక్యం. ఏం చదవాలో చెప్పు, విద్వర్ధక వాక్యం. సీత చదువు ఆగిపోయిందా, ప్రశ్నార్థక వాక్యం. సీత బడికి వెళ్ళిందా లేదా,
సందేహార్థక వాక్యం. సరస్వతీ తల్లి చల్లగా చూడమ్మ. ప్రార్థనాత్వర్థక వాక్యం. అంత మాట అనకండి. నిషేధార్థక వాక్యం. ఆహా ఎంత బాగుంది. ఆశ్చర్యార్థక వాక్యం. సీత లెక్కలు బాగా చేసింది. సామాన్య వాక్యం. నీవు ఇంటికి వెళ్ళవచ్చు. అనుమత్యర్థక వాక్యం. ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యంను సూచించే వాక్యంను ఆశ్చర్యార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ: ఆహా ఎంత బాగుందో. విధ్వర్ధక వాక్యం. చేయాల్సిన పనిని విధిగా చేయాలి అనే అర్థాన్ని సూచించే వాక్యాన్ని విధ్వర్ధక వాక్యం అని అంటారు. ఉదాహరణ: చేతులు కడుక్కో. నిషేధార్థక వాక్యం. ఒక పనిని చేయవద్దని నిషేధించే అర్థాన్ని సూచించే వాక్యంను నిషేధార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ: చాలాసేపు టీవీ చూడొద్దు. అనుమత్వర్ధక వాక్యం. ఏదైనా ఒక పనిని చేయడానికి అనుమతినిచ్చే అర్థాన్ని సూచించే వాక్యంను అనుమత్వర్ధక వాక్యం అని అంటారు. ఉదాహరణ: లోపలికి రావచ్చు. సామర్థ్యార్థక వాక్యం. ఒక వ్యక్తిని కానీ వ్యవస్థకు కానీ లేదా యంత్రానికి గాను ఉన్న సమర్థతను సూచించే వాక్యంను సామర్థ్యార్థక వాక్యం అని అంటారు. ఉదాహరణ: గోపాల్ చెట్టు ఎక్కగలడు. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.